ప్రమేయం అంటే ఏంటో ముందుగా నేర్చుకుందాం. తర్వాత ప్రమేయాల రకాలు, తర్వాత ప్రమేయాలు ఎలా ఐడెంటిఫై అంటే ఎలా గుర్తుపట్టడం వాటి గురించి క్లుప్తంగా నేర్చుకుందాం. ఫస్ట్ ప్రమేయం అంటే ఏమైనా రెండు సమితులు, రెండు శూన్యేతర సమితుల, శూన్యేతర సమితులు అందులోని ఏలోని ఏ సమితిలోని మూలకాలు మొత్తము బిలోని ఏదో ఒక మూలకంతో సంబంధం కలిగి ఉంటే దాన్ని ప్రమేయం అని అంటారు. ప్రమేయాన్ని ఇంగ్లీష్లో ఫంక్షన్ అని అంటారు, దీన్ని ఎఫ్తో సూచిస్తారు. సమితిలోని ఉదాహరణకి ఏబిసి ఎక్స్ వై, ఇందులోని ఫర్ ఎగ్జాంపుల్ ఏలోని మూలకము ఎక్స్తోని బిలోని మూలకము ఎక్స్తో కలిగి ఉంటే ఇందులోని సి అనే మూలకము బితో సంబంధం కలిగి లేదు కాబట్టి ఇది ప్రమేయం కాదు. తరువాత ఏలోని ఒక మూల అది ఏ సమితిలోని మూలకము బి సమితిలోని ఇంకో మూలకంతో సంబంధం కలిగి ఉంటే, అంటే ఏలోని ఏ సమితిలోని ప్రతి మూలకము బిలోని ఏదో ఒక మూలకంతో సంబంధం కలిగి ఉంటే దాన్ని ప్రమేయం అని అంటారు. దీనిని ఏ డాష్ టు బి అని సూచిస్తారు, అంటే ఏలోని ప్రతి మూలకము బితో సంబంధం కలిగి ఉందని అర్థం. సమితులు ప్రమేయాలు కానివేవో గుర్తిద్దాం ఫస్ట్, తర్వాత ప్రమేయం అంటే ఏంటో అర్థమైంది. దానిలోని లిమిటేషన్స్ వాటిని ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేయడమో నేర్చుకుందాం. బిసి ఎక్స్వై ఇందులో ఏ సమితిలోని మూలకము అంటే ఇది ఇన్పుట్, ఇన్పుట్ అనే వాల్యూ ఎప్పుడైనా అవుట్పుట్ ఒకటే వస్తుంది, కానీ ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఇది ప్రమేయం కాదు. ఇందులో ఏ సమితిలోని ఒక మూలకము బితో సంబంధం కలిగి లేదు కాబట్టి ఇది కూడా ప్రమేయం కాదు. ఏ సమితిలోని అన్ని మూలకాలు బి సమితిలోని ఏదో ఒక మూలకంతో సంబంధం కలిగి ఉంది కాబట్టి దీనిని ప్రమేయం అని అంటారు.